నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ నైన్ టుడే. నా పేరు శ్రీదేవి. నేటి ముఖ్యాంశాలు: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి వద్ద చెట్టు ఢీకొన్న కారు, డాక్టర్ భీమాశంకర్ అక్కడికక్కడే మృతి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ అధికారుల దాడులు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. ఓటు హక్కు లేని వారు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గద్వాల్ కలెక్టర్. హైదరాబాద్ మున్సిపల్ అధికారుల ఎలక్షన్. కాపరా చెరువు వద్ద కిలోమీటర్ మేర నిలుచుకున్న భారీ గణరాజులు. కృష్ణా జిల్లా నందిగామ మరియు ప్రకాశం జిల్లా చిన్నగంజం మండలం పరిధిలో జగన్ చేపట్టిన 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేరుకున్న సందర్భంగా వైసీపీ కార్యకర్తల భారీ ర్యాలీ. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో స్కూల్ బస్సు ఢీకొన్న లారీ, 11 మంది విద్యార్థులు గాయాలు, 3 పరిస్థితి విషమం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో మామిడిపల్లి వద్ద ఉదయం 5:40 డాక్టర్ భీమాశంకర్ తన బంధువులను ట్రైన్ ఎక్కించి తిరుగు ప్రయాణంలో మామిడిపల్లి వద్ద కారు అదుపుతప్పి ఆ పక్కనున్న జీడి తోటలోకి తీసుకుపోయింది. ఈ ప్రమాదంలో డాక్టర్ భీమాశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా వారి మేనకుడులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయానికి బస్సులో 30 మంది గాయపడ్డారు. ఉదయం పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. డీసీ తండా నుండి వర్ధన్నపేటలో అరబిందో హై స్కూల్కి బస్సు 30 మంది విద్యార్థులతో వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగం దెబ్బతింది. దీంతో బస్సు వెనుకున్న విద్యార్థులు గాయపడ్డారు. మిగతా విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన చిన్నారులను వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిపై విచారించి మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తూ ఉంటే అతనికి ఏం తెలియక వెనక నుంచి తాకేయడం జరిగింది. సార్, అక్కడ రోడ్డు ప్రమాదానికి కారణంగా మెయిన్గా అక్కడ గుర్తులు బాగున్నాయని చెప్పేసి. రోడ్డు ప్రమాదానికి కారణమేంది అని అంటే, మన వర్ధన్నపేట ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర కొన్ని రోడ్డు కూడా గుంతలు ఉండడం వల్ల వాళ్ళకు ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు చేయలేదు. ఇంతో ఈ డ్రైవర్ ఏదైతే ఉందో ఇతని అల్వాల రేకుల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పని పొద్దున్నే డ్రింక్ చేసి లారీ నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. మొత్తం పిల్లలు ఎంతమంది సార్? ఏ తండ వచ్చింది? ఏ తండ వచ్చింది? మొత్తం బీసీ తండ, రేకుల తండ. ఈ తండల నుంచి స్కూల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు స్కూల్కి వచ్చే టైంలో ఈ బస్సు కూడా వెనక నుంచి వచ్చి, ఈ లారీ వచ్చి, డీజిల్ ట్యాంకర్ వచ్చి మధ్య మత్తులో వెనక నుంచి తాకేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు? మొత్తం 11 మంది పిల్లలు. అందులో మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్లో 11 మంది వెనక కూర్చున్న వాళ్ళకు వెనక నుంచి తాకడం వల్ల వాళ్ళకు కొంతమందికి ఇంజురీ అయినాయి. మిగతా వాళ్ళందరూ సేఫ్ సైడ్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం వద్ద సుమారు 12 టన్నుల లోడ్తో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. తెల్ల కార్డుదారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసి జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట నుండి మునిపర్తి లింగారావు అనే వ్యక్తి ద్రాక్షారామం లారీలో ఈ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు సమాచారం అందుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ సిఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రామకృష్ణ తదితర విజిలెన్స్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓటు హక్కు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని ఓ వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు గద్వాల్ కలెక్టర్. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరియు స్థానిక కళాకారుల బృందం మద్దికల్ మండలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాటలు, కవితలు, మాటల ద్వారా వినూత్న రీతిలో మొదలుపెట్టారు. ఉన్న
హైదరాబాద్ కాప్రా చెరువు వద్ద కిలోమీటర్ మేర నిలిచిపోయిన భారీ గరణాదులు. కాప్రా చెరువు వద్ద 5 క్రేన్లకు గాను 4 క్రేన్లు తొలగించడంతో అక్కడి వినాయక భక్తులకు మొదలైన కష్టాలు. 1 క్రేన్ సాయంతో సకాలంలో నిమజ్జనం చేయలేని దుస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి నుండి నిమజ్జనం చేయడానికి పడిగాపులు కాస్తున్న భక్తులు మున్సిపల్ అధికారుల అశ్రద్ధ నిర్లక్ష్యం తీరుతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా నందిగామ మండలం పెద్దవరం గ్రామం నుండి సంగీబాబ పాదయాత్ర చేపట్టిన నందిగామ సమన్వయకర్త జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రతినిధి అరుణ్ కుమార్. మరియు ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండల పరిధిలో మోటుపల్లె గ్రామంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రావి రామనాథం బాబు చేపట్టిన పాదయాత్రను చిన్న గంజాం మండల పార్టీ నాయకులు కోమట్ల అంకమరెడ్డి, శ్రీదేవి, చిన్న గంజాం జెడ్పీటీసీ ఎంపీపీ అసోది బ్రహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వివరం గోవిందు, కొల్లా వెంకట సుబ్బారావు చౌదరి మరియు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం, వార్తలు ఇంతటితో సమాప్తం.